ఓకే అక్షర, సో మొత్తం మన టూర్ అంతా చాలా తిరిగి చాలా హెక్టిక్ హెక్టిక్ అయిపోయి ఫీవర్ కూడా వస్తుంది ఆల్మోస్ట్. ఓకే, నౌ వీ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్, మంచి కాఫీ కూడా తాగుతున్నాం. సో హ్యాపీ వెడ్డింగ్ సినిమా రేపు రిలీజ్. నా కాఫీ మీ కాఫీ ఇవ్వలేదా మీకు? మీరు తీసుకురాలేదు అసలు. దేని తీసుకురావాలి? ఓకే, సో అక్షర సినిమా ఎవరితో చూద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ చూద్దాం అనుకుంటున్నారు, ఏంటి అసలు మీ ఇంట్లో ఎక్సైటెడ్గా ఉన్నారా లేదా ఏంటి అసలు? మా ఇంట్లో చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎందుకంటే నేను ఫస్ట్ స్క్రిప్ట్ వెళ్ళినప్పుడు నాన్నకే చెప్పాను స్టోరీ లైన్, అమ్మకి చెప్పలేదు అంతే కదా, మా అమ్మ నాన్నే కదా. సో నాన్నకి చెప్పాను స్టోరీ లైన్స్, అమ్మకి షూటింగ్కి వచ్చేంత వరకు ఐ డెంట్ టెల్ హర్ ఫ్యామిలీ సబ్జెక్ట్ అలా అని చెప్పాను కదా, నేను చెప్పలేదు. సో ఐఎమ్ వెయిటింగ్ టు సీ మా అమ్మ రియాక్షన్ చూడడానికి నేను ఎక్కువ ఈగర్గా ఉన్నాను. ఓకే, నేను కూడా ఐ కాంట్ వెయిట్. ఐ థింక్ మా ఇంట్లో ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా దేకుండా వాచ్ ద మూవీ, సో ఐ కాంట్ వెయిట్ టు సీ దేర్ రియాక్షన్. మీరు ఎవర్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు మోర్? నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ని చూడమన్నాను. నేను ఏం చెప్పానంటే డోంట్ గో వితౌట్ యువర్ వైఫ్స్. మీ ఫ్రెండ్స్ అందరికి పెళ్ళి అయిపోయా? అంటే కొంతమందికి కపుల్స్ని ఎక్కువ పిలిచాను. సో కపుల్స్నే యూ హ్యావ్ టు కమ్ విత్ యువర్ వైఫ్ యువర్ హస్బెండ్, సింగిల్గా వచ్చి సినిమా చూడొద్దని చెప్పాను. సో వాళ్ళు కపుల్గా వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు మరి వాళ్ళు కపుల్గా వచ్చి సినిమాలో మనం గొడవ పడిన టాపిక్స్ మీద అవి వాళ్ళ లైఫ్లో అయ్యి మళ్ళీ దానివల్ల పాత గాయాలు రేగి మళ్ళీ వాళ్ళు విడిపోతే మీరు మొత్తం మీ మీద వస్తుంది లేమంతా. అలా ఎందుకు చెప్పారు? సింగిల్ సింగిల్గా వెళ్ళమంటే సరే తర్వాత చూసుకొని, లేదు లేదు పాస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు పాత గొడవలు? ఐ థింక్ దే హావ్ ఫన్, ఐ యామ్ ప్రిటీ కాన్ఫిడెంట్ వాళ్ళందరూ ఫ్యామిలీస్తో వచ్చి దే విల్ డెఫినెట్లీ వాచ్ ఇట్ అండ్ హావ్ ఫన్. గొడవలు ఏమి జరగవలేదు. హోప్ఫుల్లీ మనం గొడవ పడ్డారంటే సినిమాలో మాత్రం ఏ రిలేషన్షిప్ ఉండదు, మనం చాలా స్ట్రాంగ్ కాబట్టి నిల్చున్నాము. మన పేరెంట్స్ కూడా మన చుట్టూ మన యూనో దేవర్ మళ్ళీ గ్లూ లాగా అంటించి ఉండడానికి ట్రై చేశారు కాబట్టి వీవర్ దేర్. నాకు కూడా హ్యాపీ వెడ్డింగ్ ఉండేది కాదు, జస్ట్ సెపరేట్ టూ హ్యాపీస్. ఆల్ రైట్, యా, సో బోత్ ఆఫ్ us ఆర్ ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్ అండ్ ఐ థింక్ దట్స్ ఇస్. యా, ఓ సారీ, వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, నేను మర్చిపోయా. అచ్చా, లేదు, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మూవీ చూడడానికి. ఐ హోప్ మీరందరూ సినిమా చూసిన తర్వాత మేము చెప్పేది ఏది అబద్ధం కాదు, ఎవ్రీథింగ్ మేము సినిమా ఎలా ఉండబోతుందని చెప్తున్నాము, అమ్మాయిలకి ఎంత కనెక్ట్ అవుతుందని చెప్తున్నాము, అబ్బాయిలు ఈగో ఎంత సాటిస్ఫై అవుద్దో సెకండ్ హాఫ్లో అది చెప్తున్నాము. సో ఐ హోప్ మీరందరూ చూసిన తర్వాత అంతే ఎక్సైటెడ్గా ఉంటారని ఐఎమ్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కుదిరితే 2-3 times కూడా ఎక్కి చూడండి, మేము అసలు ఏం ఫీల్ అవ్వము. ఏం చెప్పండి, జస్ట్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. Enjoy the weekend, enjoy the awesome weather. No piracy, please. A cinema gani piracy matra encourage cheyadu. Thank you so much. Thank you so much.